పఠాన్ మూవీ హిట్ అయిన కొత్తలో బాహుబలి ట్రిపుల్ ఆర్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందా, అంత సీన్ ఉందా అన్న ప్రశ్నలే తలెత్తాయి. కట్ చేస్తే ఒక్కో రికార్డ్ ని రీచ్ అవుతూ వస్తోంది పఠాన్ మూవీ. మరో 16 కోట్లు కనుక రాబడితే చాలు బాహుబలి 2 రికార్డ్స్ ని కూడా పఠాన్ బ్రేక్ చేసినట్లే. కానీ ఇంతలోనే సీన్ లోకి అల్లు అర్జున్ మూవీ వచ్చేసింది. పుష్ప 2 రిలీజ్ ఇప్పట్లో లేదు, కానీ ఇప్పుడు బన్నీనే బాద్షాకి విలన్ గా మారుతున్నాడు. పఠాన్ మూవీ 1000 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టడమే ఆలస్యం. లెక్కలు మారిపోయేలా ఉన్నాయి. పాత రికార్డుల్ని బ్రేక్ చేసే సత్తా పఠాన్కి ఉందా లేదా అనేలోపే ఊపేసేలా వసూళ్ల లెక్కలు షాకేస్తున్నాయి. రిలీజ్ అయి వారాలు గడిచినా కలెక్షన్ల జోరు తగ్గలేదు. ఇప్పటి వరకు నార్త్ ఇండియా హిందీ మార్కెట్లో 510 కోట్ల వసూళ్లతో బాహుబలి 2 నంబర్1 ప్లేస్లో ఉంది. 493 కోట్లతో సెకండ్ ప్లేస్లోకి పఠాన్ వచ్చేసింది. మరో 17 కోట్ల వసూళ్లతో బాహుబలి 2ని రీచ్ కాబోతోంది పఠాన్. ప్రతివారం పఠాన్కి పోటీ ఇచ్చే సినిమాలు లేక కింగ్ ఖాన్ జోరుకి అడ్డు లేకుండా పోయింది. కానీ ఈ వారం హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎటు చూసినా పోటీనే. యాంట్ మ్యాన్ 3rd ఇన్స్టాల్మెంట్ ఈ వారమే వైల్డ్ వైడ్ గా విడుదలవుతోంది. ఇక యాంట్ మ్యాన్ జోరు పెరిగితే పఠాన్ వసూళ్లు డ్రాప్ అవ్వచ్చు, బాహుబలి 2 రికార్డ్ క్షేమంగా ఉండొచ్చు అంటున్నారు. అంతేకాదు బేసిక్గా బాలీవుడ్ బాద్షాకి ఫ్యాన్ అయిన బన్నీ కూడా కింగ్ ఖాన్కి పంచిచ్చేలా ఉన్నాడు. బన్నీ చేస్తున్న పుష్ప 2 ఇప్పట్లో రాదు, అయినా పఠాన్ వసూళ్లకు బ్రేక్ వేసే విషయంలో బన్నీ కూడా కారణం కాబోతున్నాడట. ఎందుకంటే తన హిట్ మూవీ అలవైకుంఠపురంలో హిందీలో రీమేక్ అయి షహజాదాగా ఈ వారమే వస్తోంది, కాబట్టి అది పఠాన్కి పంచిచ్చేలా ఉంది. షహజాదా మూవీ సాంగ్స్ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కార్తీక్ ఆర్యన్ అంటేనే హిట్లకి క్యారఫ్ అడ్రస్, అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందంటున్నారు. అదే జరిగితే పఠాన్ రికార్డుల జర్నీ కష్టమే అంటున్నారు. తెలుగు తమిళ్లో సార్, హిందీలో షహజాదా, అలాగే ఇంగ్లీష్తో పాటు ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్లో యాంట్ మ్యాన్ వస్తుంటే ఇక పఠాన్ దూకుడికి బ్రేక్ పడటం ఖాయంగానే కనిపిస్తోంది. షహజాదాతోనే ఎక్కువ డ్యామేజ్ అనే మాట వినిపిస్తోంది.